నమస్తే, నేను మీ ఆకలి శ్రీనివాసరెడ్డి. మీరు చూస్తుంది TS24 న్యూస్ ఆత్మగౌరవ ప్రతీక వార్తలు వాస్తవాలు క్లోజ్ ఎన్కౌంటర్ విత్ TSR ప్రోగ్రాంలో ఈరోజు తెలంగాణ వచ్చాక ఒక అద్భుతమైన కళ నెరవేరిందని సంతోషపడన్న ఆ నెరవేరుతున్న సందర్భంలో ఆ సంఘటనలోనే ఒక ఉద్యమకారునికి అవమానం జరిగిందని బాధపడన్న ఎటు అర్థం కాని పరిస్థితుల్లో మీతో పంచుకునే ప్రయత్నం చేస్తా. ఏంది కళ నెరవేరింది, ఏంది అవమానం జరిగింది, ఏందో చెప్పే ప్రయత్నం చేస్తా. కల్వకుంట్ల తారక రామారావు KTR ద్వితీయ శ్రేణి పట్టణాలకు ఐటీ రంగాన్ని విస్తరించాలని తెలంగాణ ప్రభుత్వ లక్ష్య సాధనలో మరో ముందడుగు పడింది. మహబూబ్నగర్ జిల్లా కేంద్రం సమీపంలో మొత్తం మీద మహబూబ్నగర్లో ఐటీ టవర్ ఇనాగ్రేట్ జరిగింది. గౌరవ పెద్దలు కల్వకుంట్ల తారక రామారావు, స్థానిక మంత్రివర్యులైన శ్రీనివాస్ గౌడ్ బీసీ బిడ్డ శ్రీనివాస్ గౌడ్ ఆధ్వర్యంలో మహబూబ్నగర్లో ఐటీ టవర్ అయింది. ఐటీ టవర్స్ అంటేనే బెంగళూరు, హైదరాబాద్, ఢిల్లీ, ముంబై అట్లా విన్నప్పుడు నాకు అనిపించేది మా సిద్దిపేట లాంటి ప్రాంతంలో కూడా ఐటీ టవర్ వస్తే బాగుండు అని. బాగుండడమే కాదు, ఇంకొక కళ కూడా ఉండే. సిద్దిపేట పరిసర ప్రాంతాలలో ఉన్న పల్లెటూర్లలో ఉన్న విద్యావంతులు, మేధావులు, పిల్లలు ఎవరన్నా ఉంటే పొద్దున జిమ్ముకు పోయి చెమట తీయకుండా వాళ్ళ సొంత పొలంలో పనిచేసి మళ్ళీ స్నానం చేసి వచ్చి మంచిగా ఐటీ టవర్స్లో జాబ్ చేసి మళ్ళీ సాయంత్రం ఇంటికి పోయి భార్య, పిల్లలు, తల్లి ఉన్న ఊర్లో ఉంటాడని, అలా అట్లాంటి జాబులు రావాలి, అట్లాంటి పరిస్థితి తెలంగాణలో రావాలని కలలు కన్నాం. వీళ్ళు ఒక అడుగైతే ముందుపడ్డది మహబూబ్నగర్, సిద్దిపేట లాంటి తెలంగాణలో ద్వితీయ శ్రేణి పట్టణాలలో ఐటీ టవర్స్ వస్తున్నాయి. ఇది సంతోషపడ్డ విషయం. ఇలాంటి సంతోషపడుతున్న సందర్భంలో మహబూబ్నగర్ పట్టణంలో శ్రీనివాస్ గౌడ్ ఒక బీసీ బిడ్డ ఉద్యమకారుని చెప్పుకునే ఈ శ్రీనివాస్ గౌడ్ ఈ బీసీ బిడ్డ ఇంకొక ఉద్యమకారుణ్ణి, ఒక బీసీ బిడ్డని ఏ విధంగా అవమానించిండో చెప్పే ప్రయత్నం చేస్తా. ఎందుకు అంటే నేను ఆకుల శ్రీనివాసరెడ్డిని, నేను ఏ పార్టీకి బానిసను కాదు, ఏ పార్టీ కోసం పనిచేయ, నాకు ఎవడేం పైసలు ఇయ్యడు. ఇంత గొప్ప సందర్భాన్ని చూసి సంతోషపడన్న ఇదే సందర్భంలో ఇదే సంఘటనలో ఒక ఉద్యమకారుడికి, గులాబీ జెండా మోసిన సైనికుడికి, ఒక బీసీ బిడ్డకి అన్యాయం జరిగిందని బాధపడన్న అర్థం కాని పరిస్థితి. చూస్తూ మౌనంగా ప్రతిసారి మున్నూరు రవి సందర్భంలో ఉన్నంత మౌనంగా అమరవీరుల స్థూపంకి వెళ్ళి బాధపడడం ప్రతిసారి కుదరదు, ఖచ్చితంగా నిలబెట్టి కడగాల్సినటువంటి పరిస్థితి వస్తుంది. ఈ బిడ్డ రాజా వరప్రసాదరావు 2001 నుంచి తెలంగాణ వచ్చేదాకా, ఇప్పుడు మహబూబ్నగర్లో శ్రీనివాస్ గౌడ్ ఎక్కడైతే ఉన్నాడో అక్కడే ఈ రాజావర ప్రసాదరావు అనేటోడు ఉద్యమాన్ని నిలబెట్టి ఓ 10-15 మీటింగ్లు పెట్టి మీటింగ్లు అరేంజ్ చేసినప్పుడు ఈ శ్రీనివాస్ గౌడ్ ఆ మీటింగ్లో లేడు, ఆ మహబూబ్నగర్లో లేడు. ఉద్యోగం లేకుండా ఉద్యమాన్ని ఊపిరిగా భావించి ఉద్యమం చేసిన బిడ్డకు కార్పొరేషన్ చైర్మన్ వస్తే కూడా కనీసం స్టేజీ మీద నిలవకుండా అవమానిస్తే, ఒక బీసీ బిడ్డను అవమానిస్తుంటే ఎందుకు మౌనంగా ఉండాలి? ఇదేమన్నా మహాభారతమా? 100 తప్పులు చేస్తుంటే లెక్క పెట్టుకుంటా కూర్చోనికి బీసీ బిడ్డ ఉద్యమం కోసం గులాబీ జెండా మోసిన సైనికుడు 2001 నుంచి ఇప్పటి వరకు టీఆర్ఎస్ పార్టీ కోసం బతికి, 2000 ప్రభుత్వం వచ్చినాక పార్టీ ప్రభుత్వం నిలబడడం కోసం పనిచేసినటువంటి ఇట్లాంటి బిడ్డల్ని అవమానిస్తే ఏం జరుగుతుంది? పార్టీకి వచ్చే లాభం ఏంటి? ఎవరు బీసీ బిడ్డ కాదు, నిజమైన ఉద్యమకారుడు కదా. గట్టిగా చెప్పాలంటే శ్రీనివాస్ కంటే గొప్ప ఉద్యమం చేసింది రాజా వరప్రసాదరావు. నిజంగా మహబూబ్నగర్లో ఉద్యమాన్ని నిలబెట్టింది మున్నూరు రవి. మున్నూరు రవి విషయంలో చాలామంది మౌనంగా ఉన్నారు. ఎందుకంటే బీసీ బిడ్డ తయారవ్వాలంటే 20-30 ఏళ్ళు అవ్వాలి. శ్రీనివాస్ గౌడ్ ఈ మధ్యనే బీసీ బిడ్డగా గౌడ్ సామాజిక వర్గం నుంచి వచ్చిండు, కాపాడుకోవాలని నా ఆత్మీయ మిత్రుణ్ణి అనవసరంగా జైలుకు పంపిస్తే మేము అమరవీరుల స్థూపం కాడ కన్నీళ్ళు పెట్టుకున్నాం, కానీ ఒక బీసీ బిడ్డ మీద కామెంట్ చేయలే. కానీ ఇప్పుడు ఖచ్చితంగా చేయాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. రాజా వరప్రసాదరావు మహబూబ్నగర్లో ఉద్యమాన్ని నిరూపిస్తే ప్రభుత్వం వచ్చినాక సపరేట్ రాజ్యాంగం తయారు చేసుకున్నారా మీరు? ప్రతి ఎస్ఐల నుంచి సిఐల దాకా మీ కనసన్నలో నడవన్నా స్టేజ్ మీద ఎక్కిన బిడ్డను కింద తీస్తారా? గింత దౌర్భాగ్యం ఉంటుందా? అది కేటీఆర్ మీటింగ్లా ఏం జరుగుతుంది? ఏం జరుగుతుంది అసలు మహబూబ్నగర్? పద్ధతి మార్చుకోకపోతే మహబూబ్నగర్లో వచ్చి నేను అడ్డాయాల్సి వస్తుంది గుర్తుపెట్టుకో సీనన్నా. నీ బతుకు ముఖ చిత్రం ఏందో చెప్పాల్సి వస్తుంది సీనన్నా గుర్తుపెట్టుకో.